హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు సిబి టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే, నార్మల్గా గూగుల్ క్రోమ్కి పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నార్మల్గా అయితే మనం ఫేస్బుక్కి కానీ జీమెయిల్కి పాస్వర్డ్ పెట్టుకుంటాం, ఫేస్బుక్కి పాస్వర్డ్ పెట్టుకుంటాం, ఇన్స్టాగ్రామ్కి పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం. అన్నిటికీ ఇలా మన పర్సనల్గా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటాం అన్నమాట. సో మనం ఒకవేళ మన సిస్టమ్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ వేరే మన ఇంట్లో కానీ లేదంటే వేరే ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు బ్రౌజర్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ కానీ వేరే యాక్టివిటీస్ ఏమైనా చేయడానికి చూస్తే కనుక మనం క్రోమ్కి కూడా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. క్రో అది పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. అది ఎలాగో నేను మీకు చూస్తాను వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. జస్ట్ చిన్న ఎక్స్టెన్షన్స్ సెట్టింగ్ అనేది ఉంటుంది క్రోమ్లో, అది ఎలాగో నేను మీకు చూపిస్తాను ఆ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం మనం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్లో 3 డాట్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మోర్ టూల్స్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, మోర్ టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ పైన వెళ్ళండి ఫ్రెండ్స్. ఇలా ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేయండి. ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇలా క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ కార్నర్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టి చూసుకోండి, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసేసి మోర్ టూల్స్ ఎక్స్టెన్షన్ ఫ్రెండ్స్, ఎక్స్టెన్షన్ తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ పైన ఇక్కడ కనబడుతుంది కార్నర్లో, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అన్నమాట ఇంటర్ఫేస్. సో మనం ఇక్కడ లాస్ట్లో ఫ్రెండ్స్ కింద కనబడుతుంది కదా ఓపెన్ క్రోమ్ వెబ్ స్టోర్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఓపెన్ క్రోమ్ వెబ్ స్టోర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం సెర్చ్లోకి వెళ్ళేసి సెట్ పాస్వర్డ్ ఫర్ క్రోమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సెట్ పాస్వర్డ్ ఫర్ క్రోమ్ అని సెట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సెట్ పాస్వర్డ్ ఫర్ యువర్ బ్రౌజర్ క్రోమ్ లాక్ అని చెప్పేసి. ఇక్కడ దీన్ని యాడ్ టు క్రోమ్ అని సెట్ చేయండి, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్లో బ్లూ కలర్ యాడ్ టు క్రోమ్ అనగానే ఇక్కడ మనకి ఇలా వస్తుంది, దీన్ని యాడ్ ఎక్స్టెన్షన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చేసినప్పుడు ఇలా మనకు అడుగుతుంది అనమాట పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నాను, హాయ్ @123. ఓకే, హాయ్ @123 అని చెప్పేసి నేను ఓకే వేరే పాస్వర్డ్ సెట్ చేస్తాను ఈజీగా ఉండేది. చూడండి, పాస్వర్డ్ @123 అని ఇక్కడ టైప్ చేశాను. దీనికి పాస్వర్డ్ అనేది @123 అని చెప్పేసి పెట్టేసాను. ఓకే, ఓకే అని క్లిక్ చేసేసాను, అది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నా క్రోమ్ కనుక వివరాలు ఎవరైనా ఓపెన్ చేయాలంటే చూడండి, నేను ఇప్పుడు క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్, అది ఏమి అనేది మనకి ఇంకా ముందుకు వెళ్ళలేము ఈ పాస్వర్డ్ కొట్టేదాకా, పాస్వర్డ్ టైప్ చేసే వరకు. అది మనకు మనం సెట్ చేసాం కాబట్టి మనకే తెలుసు, వేరే వాళ్ళు ఎవరైనా యూస్ చేయడానికి ట్రై చేస్తే అది పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది టైప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పాస్వర్డ్ టైప్ చేయగానే ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇంత జస్ట్ సింపుల్, ఇంతే. ఒకవేళ మనకు వద్దు అనుకుంటే కనుక ఇక్కడ లాస్ట్లో ఒక కార్నర్లో ఐకాన్ కనబడుతుంది ఫ్రెండ్స్, ఇది రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని కొట్టేస్తే మనం అది వెళ్ళిపోతుంది అనమాట పాస్వర్డ్ అనేది. ఒకవేళ మనకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పాస్వర్డ్ ఇది కూడా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఆప్షన్స్ పైన వెళ్ళండి, ఆప్షన్స్ పైన వెళ్తే ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్. ఒకవేళ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోయినా కూడా మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకు వద్దు తీసేయాలి అనుకుంటే రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్, తీసేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, ఒకవేళ ఇది వేరే వాళ్ళకి కనిపించవద్దు అంటే ఇక్కడ హైడ్ ఇన్
క్రోమ్ మెను అని చెప్తే కూడా ఇక్కడికి మనకు అది కనబడకుండా వెళ్ళిపోతుంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను రిమూవ్ చేసేస్తున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు నేను రిమూవ్ అనేది చేసేసాను. ఫ్రెండ్స్ నార్మల్గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక, సెట్ చేసుకుంటే కనుక పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నా ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.